ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గమనించి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసి మనల్ నుంచి దూరమైనటువంటి రామోజీరావు గారికి, అమరజీవి ఆయన పెట్టినటువంటి సంస్థలో ఎప్పుడు కూడా అజరామంగా నిగిలిపోతాయి కాబట్టి ఆయన అమరజీవి అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే ఒక వ్యక్తి మహోన్నత శిఖరం ఒక్కసారి ఎక్కగలరేమో, కానీ అలాంటి శిఖరాలు ఏర్పరచుకుని ప్రతి వ్యాపార సామ్రాజ్యంలోనూ, అటు సినిమా అనండి, వాణిజ్యం అనండి, వ్యాపారం అనండి, టీవీ అనండి, ఎందులో అయినా సరే ఉన్నత శిఖరాలకి చేరుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం శ్రీరామోజీరావు గారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఈరోజు ఎందరో వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంస్మరణ సభకి విచ్చేశారు. సహజ నటిగా పేరుపొంది నిర్మాతగా ఎన్నో చిత్రాలని నిర్మించి ఈటీవీతో తన అనుబంధాన్ని, రామోజీరావు గారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి శ్రీమతి జయసుధ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ మినిస్టర్స్కి, కిరణ్ గారికి, రామోజీ గారు, రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మా ఫిలిం ఫెటర్నిటీ మీడియా వారికి, ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ కమమరేషన్ మీటింగ్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సెలబ్రేటింగ్ రామోజీరావు గారు, రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పగలం. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఎన్నో వాల్యూమ్స్ ఉంటాయి, ఆ వాల్యూమ్స్కి లెక్క ఉండదు. అంత గొప్పవారు. ఇఫ్ యు డ్రీమ్ యు అచీవ్, యు క్యాన్ అచీవ్ అన్న దాని మీద ఆయన ఫుల్ ఫేత్తో ఎంతో కష్టపడి క్రమశిక్షణతో ఆయన ఎదగడం, ఆయన వల్ల ఎంతోమంది ఎదిగారు, లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. అలాగే మా ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమందికి సెకండ్ ఇన్నింగ్స్, పునర్జన్మం అన్నది అలాంటిది ఆయన దీవించడం చాలామంది లైఫ్ చేంజ్ అయింది. రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నాకు నటించడానికి అవకాశం, 2-3 సినిమాల్లో నేను నటించడం, అలాగే మేము ప్రొడ్యూస్ చేసిన సినిమాలు మయూరి ఫిలిమ్స్, అలాగే ఈటీవీ, ఇలా చెప్పుకుంటూ పోతే నా లైఫ్లో, నా ఫిలిం కెరీర్లో కూడా ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈజ్ అ లెజెండ్. వారి గురించి ఈరోజు మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తెలుగువాడు కావడం మన అదృష్టమని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.